శ్రీ గురుభ్యో నమః శుభంభూయాత్. ఉగాది నూతన సంవత్సరం, విలంబిన సంవత్సరంలో ఉగాది తర్వాత మన కనుమడి శ్రీరామనవమి తర్వాత ఈ కన్యారాశి వారికి 15 రోజులు ఏ విధంగా ఉంటుంది అంటున్నప్పుడు, ఈ కన్యారాశికి సప్తంలో నేరుగా మనం చూసుకుంటే శుక్రుడు ఉచ్చస్థితిలో కనిపిస్తున్నాడు. శుక్రుడితో పాటు రవి బుధుడు ముగ్గురు కనిపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఇంటి ఇల్లాలు, ఇంట్లో ఉన్న భార్య ద్వారా వ్యాపారం పెట్టి, అంటే వాళ్ళ పేరు మీద వ్యాపార వ్యవహారం కనిపిస్తున్నాడు ఎవరైనా ఉన్నప్పటికీ, వాళ్ళకి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది ఏంటంటే రిజిస్టర్ చేసేవాళ్ళు తీసుకోండి, లేకపోతే సూపర్ మార్కెట్స్ పెట్టేవాడు కానీ, లేకపోతే ఫుడ్ ఇండస్ట్రీ పెట్టేవాడు, వాళ్ళ పైన కనిపిస్తారు. కానీ ఎవరి పేరు మీద ఉన్నాయా అంటే, మా ఇంటి ఇల్లాల పేరు మీద ఉందనుకుంటారు. ల్యాండ్స్ కూడా వాళ్ళ ఇంటి ఇల్లాల పేరు మీద పెడుతుంటారు. అలాంటి వాళ్ళకి 15 రోజులు ఏంటంటే ఆర్థిక బలం పెరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే బెనిఫిషియరీ అయిపోతుంది. ఒక ల్యాండ్ ఆవిడ పేరు మీద ల్యాండ్ నమ్మడానికి ప్రయత్నం చేస్తే మంచి రేట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఫుడ్ ఇండస్ట్రీ పెడితే అందులో ఈ 15 రోజులు సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైనా అంటే భార్య మూలకంగా ధనం వచ్చే విధంగా ఏ విధమైన అగ్రిమెంట్స్ అయితే పెట్టుకున్నారో ఆ అగ్రిమెంట్స్ సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. లావాదేవీలు చాలా చక్కగా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది 7 ఉన్న శుక్రుడు యొక్క బలం. తర్వాత లాభంలో రాహు కూడా ఉన్నాడు. రాహు 11th హౌస్ ఉండడం ఒక బెనిఫిషియల్ అనమాట. పంచంలో కేతు ఉన్నాడు కాబట్టి కేతు మనకి ఏం చెప్తారంటే, పిల్లలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చక్కగా చేస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో గణపతి ఆరాధన చేయడం చాలా అవసరం. ఈ పంచంలో ఉన్న కేతు అయితే ఎవరు ఉన్నారు, దానికి అధిష్టానం గణపతి కాబట్టి గణపతి ఆరాధన ఎప్పుడైతే మనం చేస్తారో, మంత్రం శరణ్యం కాబట్టి అది సప్తమిలో ఉన్న శుక్రుడు బలాన్ని కూడా పెంచడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా లాభం ఎంత ఇవ్వాలో రాహు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ గణపతి ఒక మూల్యం అంటే అద్భుతమైన ఇది ప్రయోజనాన్ని ఇచ్చేటట్టుగా మనకు బాగా కనిపిస్తారు. కాబట్టి గణపతి మంత్రం చేయడం ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా వీళ్ళకి 15 రోజులు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి తీసుకున్న నిర్ణయాలు అన్నవి మరీ అద్భుతంగా మంచి నిర్ణయాలు తీసుకోవడం ప్రయత్నం చేయగలిగితే రాజమార్గంలో రాజ్యాన్ని పొందగలుగుతారు. శుభం వియాత్.